హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ సంవత్సరం వర్షాలు కురవవలసిన దానికన్నా అధికంగా కురిసాయనే చెప్పుకోవాలి గత నెలలో పడిన వర్షాల వలన పత్తి పంటలు దాదాపుగా అయ్యాయి అయితే ప్రస్తుతం మనం వరి పంటను మనం చూసుకున్నట్లయితే కొన్ని వరి పొలాలు పూత దశలో కొన్ని ఏమో చిరుపొట్ట దశలో ఇంకా కొన్ని పొలాలేమో గింజ పాలు పోసుకునే దశలో ఉన్నాయి ఈ గత రెండు రోజుల నుంచి అధికంగా వర్షాలు పడుతున్నాయి కావున మనం ఈ మన వరి పంటను ఎలా కాపాడుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ వర్షాలు గత రెండు మూడు రోజుల నుంచి అధికంగా పడుతున్నాయి కావున మన పొలంలో నీళ్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది అలా ఉన్నప్పుడు మన పొలంలో నుంచి నీటిని అధికంగా బయటికి పోవడానికి ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఎక్కడెక్కడ అయితే పొలం అయితే నీటిలో మునిగిపోయి కింద పడిపోయిందో వాటిని చిన్న చిన్న కట్టెలుగా కట్టి నిలబెట్టాలి దుబ్బులను కట్టెలుగా కట్టి ఐదు శాతం ఉప్పు ద్రవణాన్ని అంటే యాభై గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచ్చికారు చేసుకోవాలి ఇలా పిచ్చికారు చేసుకోవడం వల్ల గింజ గట్టిపడిన దశలో మనకి మొలకెత్తకుండా ఉంటుంది ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చిరుపొట్ట మరియు పూత దశలో ఉన్న వరి పొలల్లో పొట్టకుళ్ళు తెగులు లేదా గింజ బూజు తెగులు వచ్చే అవకాశం ఉంది దీని నివారణకి మనము కార్బడిజం ఒక గ్రాము లేదా కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందుని రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి ఈ రెండు మందుల్లో ఏదైనా ఒక మందుని పది రోజుల వ్యవధిలో రెండుసార్లు బిచికారు చేసుకున్నట్లయితే చిరుపొట్ట దశలో వచ్చే పొట్టకుళ్ళు తెగులు లేదా గింజ బూజు తెగులని మనం రాకుండా చూసుకోవచ్చు పూత మరియు కంక ఏర్పడి దశలో ఉన్న వరి పంటకి మాణిపండు తెగులు వచ్చే అవకాశం ఉంది దీని నివారణకు మనము క్రొప్ప కొనజోలు ఒక మిల్లీ ఒక లీటర్ నీటికి లేదా టెబ్బు కొనజోలు యాభై శాతము ప్లస్ ట్రైఫ్లాక్సిస్ టోబిన్ ఇరవై ఐదు శాతం డబ్ల్యూజి అనే మిశ్రమ మందుని సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి ఈ రెండు మందుల్లో ఏదైనా ఒక మందుని లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారు చేసుకున్నట్లయితే ఈ మాణి పంట తెగులు రాకుండా చూసుకోవచ్చు నీట మునిగిన పత్తి పంట పొలాల నుంచి వీలైనంత త్వరగా నీటిని బయటకు తీసేయాలి వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు పదమూడు సున్నా నలభై ఐదు అనే మందిని ఎకరాకి ఒక కిలో చొప్పున కనుక మనం పిచికారు చేసినట్లయితే ప్రతి మనం ఎండిపోకుండా మనం కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ